నమస్తే మా పేరు ఏ నాయుడు మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ దీర్ఘరోగాలను చేసినటువంటి అనుభవ విఘ్నులం ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి మాకు సంప్రాప్తమైనది దీనికి ఆధారాలుగా తాళపత్ర గ్రంథాలను మేము పొంది పరిచినాము ఆధునిక పద్ధతిని అనుసరించడం కోసము అనేక గ్రంథాలను చేసిన తర్వాత కేవలం మా యొక్క అనుభవాలము మా ఎక్స్పీరియన్స్ని మీ ముందు తీసుకురావడం జరిగింది ఇది నిశ్చే సందేహము లేకుండా ఎటువంటి మందైనా మీరు తయారు చేసుకొని వాడుకోవచ్చును అతి జాగ్రత్తగా సున్నితంగా ఒకటికి రెండు మాటలుగా మా వీడియోస్ చూసి దీంట్లో వంటిది అనుభవపూర్వకంగా మాత్రమే తయారు చేసి వాడుకోవాలని ఒకసారి హెచ్చరిస్తూ ఈరోజు విషయానికి వస్తే చాలామంది అనేక చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు అసలు ఈ చర్మ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అనేది మనము మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం కాలుష్యం బయట పోతే పొగ రకరకాల యొక్క కెమికల్స్ కాలుష్యం వల్ల కూడా మన శరీరం పైన దాడి జరుగుతూ ఉంది మరి రెండోది మనం తీసుకునేటువంటి ఆహారంలో కూడా పూర్వకాలం మాదిరిగా ఎటువంటివి లేకుండా ఎలా సమయము సందర్భము లేకుండా మనం తీసుకునే మాంసాహారం వల్ల కూడా ఇటువంటి చర్మ వ్యాధులు సంప్రాప్తమవుతున్నాయి మరి అనేక రకాల చర్మ వ్యాధులు ఒక్కసారి చర్మం పైన వస్తే పోకుండా దీర్ఘకాలికంగా వేధిస్తూ బాధిస్తున్నటువంటి చర్మ వ్యాధులు అనేకంగా ఉన్నాయి దాదాపు రెండు వందల రకాల చర్మ వ్యాధులు ఉన్నాయి దీంట్లో భయంకరమైన వ్యాధి స్వర్యాసిస్ బొల్లి మచ్చలు ఆ తర్వాత మీకు కుష్టి ఇటువంటి వ్యాధులు చాలా భయంకరమైనటువంటి వ్యాధులుగా మనం పరిగణించబడినవి అది అలా కాకుండా మామూలుగా గజ్జి కానీ తామర కానీ మరి కొన్ని చర్మ వ్యాధులు అయితే మనం అతి సులభంగా కూడా మనం తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి దీనికి మనకు కావాల్సినది దాన్ని అనుసరించడానికి మీకు తెలియజేస్తున్నాను మీకు పిప్పింట కుప్పింట పిప్పింట అని అంటారు ప్రాంత భాషను బట్టి ఇది పిప్పింట ఆకు అని మనం తెలియజేయడం జరిగింది ఈ యొక్క పిప్పింట ఆకు పంట పొలాలలో రోడ్లు పక్కన ఇంటి గోడల దగ్గర కూడా ఎక్కువగా ఈ ఆకు పనిచేస్తుంది అయితే ఈ యొక్క చెట్టు అనేక ప్రయోజనాలు ఉన్నాయి చర్మ వ్యాధుల కాడి నుంచి పంటి నొప్పు నుంచి అనేక చర్మ వ్యాధుల్లో కూడా దీన్ని మనం వాడుకోవచ్చు మనకు మార్కెట్లలో దొరకబడే ఒక రకమైనటువంటి గంధం ఇది ఇది గుండు గంధకము అంటాం ఇది ఆమ్ల గంధకము అంటాం ఇక్కడ చూడండి ఆమ్ల గంధకం అంటాం మరొక గంధకము ఇక్కడ చూడండి కడ్డీ గంధకం అంటాం ఇక్కడ చూడండి కడ్డీ కడ్డీలాగా ఉంటుంది కడ్డీ గంధకము అని అంటాం మరి బేళ్ళ గంధకము అంటే పప్పు లాగా మనకు పెసల పప్పు ఎలా ఉంటుందో ఆ విధంగా అటువంటి గంధకము ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతుంటే గంధకం మార్కెట్లో అనేక రకాలుగా దొరుకుతాయి ఈ గంధకంలో నేను వాడే గంధకం వచ్చి ఇక్కడ మీకు చూపించబోయే గంధకం నేను వాడేది అన్ని గంధకాలు కూడా శుద్ధీకరణ ప్రకారం వాడుకుంటాము మీకు నేను తెలియజేసేటటువంటి గంధకము ఇక్కడ చూడండి ఆమ్ల గంధకం దీన్ని ఒక పది గ్రాములు మాత్రం లేదా ఇరవై గ్రాములు ముక్కగాను తీసుకోండి ఈ కలవరాల్లో ఇక్కడ మెత్తగా చూడండి ఇక్కడ విధంగా మెత్తగా ఇలా వేసుకొని నున్నగా అతి మెత్తగా కలవరాలో ఇలా నూరుకోవాల ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు మెత్తగా చూడండి పొడిలాగా చూడండి ఇక్కడ మెత్తగా పొడిలాగా అయింది దీన్ని వాసన కూడా వస్తుంది గంధకం వాసన దీన్ని ముఖ్యంగా అయితే శుద్ధీకరణ అవసరం లేదు పైకి పూసేటివి శుద్ధీకరణాలు అవసరం లేదు కొన్నిటికి మాత్రమే అన్ని రకాల చర్మ వ్యాధులకు కాదు ఇది సింపుల్గా తయారు చేసుకునేటువంటి మీకు ఒక ప్రక్రియ దీంట్లో ముఖ్యంగా మేము ముందుగానే ఈ కుప్పింటి ఆకు యొక్క రసంతో భావన చేసుకున్న ఒక నైట్ అంతా నానబెట్టి ఎండించుకునేటువంటి ఈ యొక్క గంధకాన్ని ఇక్కడ పొడి చేసుకోవడం జరిగింది ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చి పచ్చ కరిపూరము చూడండి పచ్చ కరిపూరం ఈ కరిపూరాని కూడా మనము చక్కగా ఈ కలవరాయితో మెత్తగా నూరుకోవాలి ఇది ఎంత మెత్తగా నూరుకోవాలంటే చాలా మెత్తగా నూరుకున్న తర్వాత ఇక్కడ చూడండి కిరోసిను చక్కగా మనము ఈ కిరసన్ ఆయిల్ అంటాం కిరోసిన్ అంటాం చూడండి మనకు ఇలా వేసుకొని చక్కగా చూడండి మనం ఒక క్రీములాగా పేస్టు లాగా మనం తయారు చేసుకోవాలి ఇది అప్పుడే మనకు పూర్తిగా ఆయిల్ మింట్ లాగా వస్తుంది ఈ ఆయిల్ మింట్ లాగా వచ్చిన దాన్ని చక్కగా చూడండి ఇక్కడ మనము అతి మెత్తగా నూరుకోవాలి అప్పుడే మీకు ఇక్కడ వస్తుంది చూడండి ఈ యొక్క రసం పేస్టు లాగా ఇక్కడ చూ చూసినారా ఇది క్రీమ్ ఈ యొక్క క్రీమును మెత్తగా నూరుకోవాలి చూడండి ఇట్లా మెత్తగా నూరుకొని మీరు ఎక్కడైతే చర్మ వ్యాధులు ఉంటాయో ఆ చర్మ వ్యాధుల పైన అప్లై చేసుకునేట్లయితే త్వరగా అతి త్వరగా ఈ కుప్పెంట ఆకు రసం చాలా ఇంపార్టెంట్ మళ్ళీ కూడా మీకు మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తున్నాను ఈ యొక్క కుప్పెంట ఆకు రసము మీరు భావన చేస్తూ దాంతోపాటు ఈ భావన చేయకపోతే డైరెక్ట్గా మీకు ఈ రసాన్ని కూడా చేర్చుకోవచ్చు మీరు రసం కూడా ఇట్లా పిండేసుకొని దంచి రసం తీసేసుకొని కూడా ఈ యొక్క దీంట్లోకి మీరు చూడండి ఇక్కడ ఈ రసం కూడా దీంట్లోకి మనం చేర్చుకోవచ్చు చక్కగా చేర్చుకొని ఈ యొక్క క్రీమును ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలా దీనికి అనుపానాలు ఏంటి మళ్ళీ మీరు ఏ విధంగా దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చునని కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను చూడండి దీంతో పాటు మనం మొట్టమొదట ఏ ఒక్క మందు తీసుకోవాలనుకున్నా దానికి ముందుగా మనము కావాల్సింది ఏంటంటే ఉదరము కడుపు శుద్ధి చేసుకోవాలి దీనికి మేము తయారు చేసినటువంటి ఒక లేహాన్ని మీకు ఇయగలుగుతాం దాన్ని చక్కగా నాకుంటూ వచ్చారంటే ఒక ఆదివారం రోజు తీసుకున్నట్లయితే మొత్తం మోసం సైపోతుంది ఇది లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఇన్ఫెక్షన్ అంతా కూడా తీసి పడేస్తుంది మరి రక్త శుద్ధికి మనకు చాలామందికి రక్తశుద్ధి కావాలి ఈ రక్తశుద్ధి కావాలంటే ఇక్కడ చూడండి ఈ గింజలు చెర్ల గింజలు అంటాం మనకు చెర్ల గింజలు ఈ చెర్ల గింజలు కూడా తీసుకొని నైట్ నానబెట్టుకోవాలి ఫస్ట్ నానబెట్టుకొని అది పొద్దున్నే ఉదయం దంత ధావన అయిన తక్షణమే ఒక నాలుగు గింజలు ప్రతిరోజుగా తింటూ ఆ తర్వాత ఒక గంటసేపు వరకు ఎటువంటి ఆహారం కూడా తీసుకోకూడదు గంధక రసాయన మాత్రలు ఇక్కడ చూండి గంధకంతో తయారు చేసినటువంటి గుటికలు ఇది రక్త శుద్ధి చేస్తుంది చర్మ వ్యాధులను శాశ్వతంగా నివారణ చేస్తుంది ఇలా కాకుండా మరి రస సింధూరం అని కూడా ఉంటుంది మనకు రసాన్ని కట్టుకట్టుకొని శుద్ధి చేసి పుటం వేసి దాన్ని సింధూరంగా మార్చుకోవాలి రస సింధూరం ఆ భస్మాన్ ఆ సింధూరాన్ని కూడా ప్రతిరోజు అతి తక్కువ పరిమాణంగా కనీసం ఆవాల గింజంత పరిమాణంగా చేతిలో రంగలించి తేనెతో తీసుకుంటూ వచ్చారంటే మీకు ఎంతో కాలం నుంచి వేధిస్తూ బాధిస్తూ ఉన్నటువంటి చర్మ వ్యాధులు శాశ్వతంగా నివారణ అవుతాయి మీరు ఈ యొక్క తయారు చేసినటువంటి క్రీము కేవలము పైకి మాత్రమే అప్లై చేసుకోవాలా కడుపుకు తీసుకోరాదు కడుపుకు తీసుకునే మందులు వచ్చి అతి జాగ్రత్తగా అనుభవ విఘ్నముల దగ్గర మాత్రమే పొందండి అలా కాకుండా మీకు మీరుగా తయారు చేసుకొని అనారోగ్య పాలు మాత్రం కాకుండా ఈ క్రీము వల్ల మాత్రము కొన్ని చర్మ వ్యాధులు ఇమీడియట్లీ తగ్గిపోతాయి దానికి చూడండి మీరు మీకు అనుభవం కోసము కేవలం నా యొక్క చేతికి కూడా నేను పూసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎటువంటి ఆమె మాత్రం జరగదు శరీరం పైన చూడండి ఇప్పుడు ఎందుకంటే మీకు డౌట్ కోసము మీకున్న అనుమానం ఏదైనా ఉండకూడదని కనుక నేను కూడా నేను రాసుకొని మరీ చూపించాను ఇది చర్మ వ్యాధుల్లో అనేక రారాజుగా పనిచేస్తుంది ఇలా చేసుకుంటూ మీరు నియమంగా పాటించవలసిన పత్యం సత్యము తప్పినా పత్యము తప్పరాదు దీనికి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే గుడ్లు చేపలు మాంసాహారాలు నీసు పదార్థాలు ఎటువంటివి కూడా తినకూడదు దీంతోపాటు కూరగాయల్లో పచ్చిమిరకాయ పచ్చిమిర్చి అదేవిధంగా వంకాయ మరి గోంగూర ఇటువంటివి పూర్తిగా మానేసి ఈ యొక్క పత్తితో పాటు ఈ యొక్క ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా చర్మ వ్యాధుల పైన అప్లై చేస్తూ వస్తే అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులకు మా వద్ద రకరకాల విధానాలతో తయారు చేశాం ప్రతిదీ కూడా మా దగ్గర లబ్ధి ఉంటుంది ఎటువంటి చర్మ వ్యాధి అయినా ఇంకా పోదు అన్న చర్మ వ్యాధికైనా వాళ్ళకు ఉండే తీవ్రతను బట్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బాధతో బాధిస్తూ వేధిస్తూ ఉన్నటువంటి చర్మ వ్యాధి ఉందో దాన్ని అనుసరించి మేము మందులు ఇవ్వగలుగుతాం దీనికి చక్కగా కడుపుకు తీసుకుంటూ పత్యాను పాటిస్తూ ఇచ్చిన మందును చక్కగా అప్లై చేస్తే మీకున్నటువంటి సమస్య క్రమేణా క్రమేణా తగ్గి పూర్తిగా నివారణ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మీ దాన్ని కూడా మీరు ఆహార నియమాలను చక్కగా తినచ్చు చక్కగా మీ యొక్క జీవన విధానాన్ని సాగించవచ్చు ఇటువంటి గొప్ప కానుకను మన వాహిని వీడియో వాళ్ళు మమ్మల్ని అడగడము మీకు తెలియజేయడం జరిగింది ఇటువంటి ఛానల్కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి ఈ యొక్క చర్మ వ్యాధులతో ఎవరైనా బాధపడుతూ ఉండే వాళ్ళకు వాళ్ళకు మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా మీరు వాళ్ళకు తెలియచేయండి మా వద్ద కావాలనుకునే మందవుతే చక్కగా రెడీ అయినటువంటి ఈ యొక్క క్రీమును మీరు పొందాలనుకుంటే మాకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి కోరుకునేట్లయితే తప్పనిసరిగా చర్మ వ్యాధులకు ఎటువంటి చర్మ వ్యాధికైనా మా వద్ద మందు ఉంది చక్కగా దీన్ని ఆచరించి సత్ఫలితం పొంది మీ యొక్క సమస్యను పోగొట్టుకొని ఆరోగ్యవంతులుగా బతకాలని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనం సుఖినో భవంతు నమస్తే ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ మా హెర్బుల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి